నగరం వర్షపు చల్లల్లో తడిసి ముద్దైంది. ఉలుకు పలుకు లేకుండా ఈ ఉదయం వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో నగరంలో వర్షపు నీరు నిలిచిపోయింది. నగరం వర్షపు జల్లులతో తడిసి ముద్దైంది. ఉలుకు పలుకులని వర్ణుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని చూపించడంతో జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షం కురిసింది. ఇటీవల సంభవించిన ఉపరితల ద్రోణి ప్రభావంగా నిన్న మొన్నటి వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట, ముత్తుకూరు, కావలి తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అదే క్రమంలో బుధవారం ఉదయం కూడా నెల్లూరు, కోవూరు ప్రాంతాల్లో వర్షం పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో నగరవాసులు కొంతమేర ఇబ్బంది పడ్డారు. జన్మభూమి కార్యక్రమాల్లో కంటి జబ్బులు ఉన్నవారిని గుర్తించి వారికి ఆరోగ్య శాఖ తరపున ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని ఆర్జేడి శివశంకర్ బాబు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన వైద్యుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వైద్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో కంటి జబ్బులు కలిగిన వారిని గుర్తించామని, వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. ఈ ఆపరేషన్లు ఎప్పుడు చేస్తామనే వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ భారతిరెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జయసింహం, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సో క్లస్టర్ లెవెల్లో, పిహెచ్సి లెవెల్లో ముందు జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో అన్నీ కూడా ఫామ్, హెల్త్ ఫామ్ ఫార్మేట్లో ఫిలప్ చేసింది. అన్నీ కూడా క్రోడీకరించుకొని అవి క్లస్టర్ లెవెల్కి పంపించిన తర్వాత అవన్నీ కూడా కరెక్ట్గా నమోదు కార్యక్రమం చేయించేసి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా డిఎంఎన్హెచ్ఓ ఆఫీసుకు పంపిస్తే అవి మేము స్టేట్ లెవెల్లో డైరెక్టర్ మేడం ఆఫీసుకు పంపించడం జరగాలి. అందులో భాగంగా 80% చేశారు. మరి ఆ 20% కూడా క్రమంగా చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా 1 or 2 డేస్లో కంప్లీట్ చేసి పంపించాల్సిందిగా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశము. తమ న్యాయమైన డిమాండ్ల విషయంలో ఉన్నతాధికారుల స్పందన సరిగా లేనందున సమ్మె కొనసాగిస్తున్నట్లు ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు ప్రకటించారు. తమ డిమాండ్లను సాధించుకునే వరకు పోరాటం కొనసాగుతుందని కార్మికులు తేల్చి చెప్పారు. నెల్లూరు జిల్లా విద్యుత్ కాంట్రాక్టుల ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. 13 జిల్లాల కార్మికులు విజయవాడలో సభ జరిపి ఉన్నతాధికారులను కలిసినా తమ డిమాండ్ల విషయంలో న్యాయం జరగలేదని కమిటీ నేత మునికుమార్ అన్నారు. ఈ నెల 24 వరకు సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు. ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. 23వ తేదీ వరకు సమ్మెను ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 2, కాంట్రాక్ట్ సిస్టాన్ని రద్దు చేసి ఆ నిధిని కార్మికుల సంక్షేమానికి వినియోగించాలి. అందరినీ దశల వారీగా రెగ్యులర్ చేయాలి. ఇవి ముఖ్యంగా 3 డిమాండ్స్. వీటిపై, వీటి సాధన కోసమై మేము ఎంతవరకైనా పోరాడతాము. అశోక్, షరీఫ్, హరికృష్ణ, వేణు, మహేష్, అశోక్ తదితరులు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు వారికి మద్దతుగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడ్డారన్నారు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. విడవలూరు మండలం వరిణి గ్రామంలో జరిగిన రైతు సాధికార సదస్సులో పాల్గొన్న ఆయన కోవూరు నియోజకవర్గంలో తొలి విడతగా 65 కోట్ల రూపాయల రుణాలు మాఫీ అయ్యాయన్నారు. విడవలూరు మండలం వరిణి గ్రామంలో రైతు సాధికారత సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులకు రుణమాఫీ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. ఎన్నికల వేళ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారాయన.
తొలి విడతలో కోవిడ్ నియోజకవర్గంలో 65 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని చెప్పారు. రెండవ దశలో మిగిలిన రైతులకు రుణమాఫీ జరుగుతుందన్నారు. హామీలన్నీ నెరవేరుస్తుంటే ప్రతిపక్ష పార్టీకి కనబడడం లేదా అన్నారు. ఏ రైతు సోదరుకైనా ఈ మొట్టమొదటి దఫలో గానీ రెండో దఫలో డిస్ప్లో గనక వాళ్ళ పేరు లేకపోతే వాళ్ళు ఎవరు కూడా ఆవేదన చెందాల్సినటువంటి అవసరం లేదు. మేము మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. కేవలం ప్రతిపక్షాలు కాలం గడుపుకునే దానికి కోసం ఈరోజు కడుపు మంటతోనే కడుపు కుళ్ళుతోనే రైతులకి తెలుగుదేశం పార్టీ కనుక రుణాలు ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే రుణాలకి ఇస్తే చంద్రబాబు నాయుడుకి మంచి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు రైతు సోదరులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు. శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన జీఎస్ఎల్వీ మార్క్ 3 ప్రయోగం అర్ధగంట ఆలస్యంగా మొదలు కానుంది. ఈ మేరకు కౌంట్డౌన్ కార్యక్రమం కూడా ఆలస్యంగా మొదలైంది. ఈ ఉదయం 9 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించారు శాస్త్రవేత్తలు. 24 గంటల 30 నిమిషాల అనంతరం గురువారం ఉదయం 9:30 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. భారీ ఉపగ్రహ ప్రయోగాలు, మానవరహిత అంతరిక్షయానం కోసం రూపొందించిన జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ని తొలిసారిగా ప్రయోగిస్తోంది ఇస్రో. శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం 2 ప్రయోగ వేదికపై నుంచి రాకెట్ను ప్రయోగిస్తారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ ని విజయవంతంగా పూర్తి చేశారు ఇస్రో అధికారులు. రిహార్సల్స్ లో భాగంగా బంగాళాఖాతంలో క్రూ మాడ్యూల్ సక్సెస్ఫుల్ గా పడడంతో ప్రయోగానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఈ ప్రయోగంలో భాగంగా యాక్టివ్ సాలిడ్ బూస్టర్స్, ద్రవ కోర్ స్టేజ్, పాజిటివ్ క్రయో స్టేజ్ ని తీసుకెళ్తుంది రాకెట్. కేర్ మాడ్యూల్ గా పిలిచే క్రూ మాడ్యూల్ అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ ని జీఎస్ఎల్వీ మార్క్ 3 ద్వారా నిర్వహిస్తారు శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగంలో ఉపయోగిస్తున్న రాకెట్ విలువ 140 కోట్ల రూపాయలు. కేవలం క్రూ మాడ్యూల్ నిర్మాణం కోసమే 15 కోట్ల రూపాయలు వ్యయమైంది. రాకెట్ ప్రయోగాలపై వాతావరణ స్థితుల గురించి అధ్యయనం చేయడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. దీనితో పాటు వ్యోమగాములుండే క్రూ మాడ్యూల్ని క్షేమంగా భూమిపైకి తీసుకువచ్చే ప్రయోగం కూడా చేపడతారు. ప్రస్తుతానికి ఖాళీ క్రూ మాడ్యూల్తో ఈ ప్రయోగం చేస్తారు. భవిష్యత్ ప్రయోగాలకు జీఎస్ఎల్వీ మార్క్ 3 నాంది పలుకుతుందని చెబుతున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.